పులి. డిస్కవరీ ఛానల్ లో జింకను వేటాడుతున్న దృశ్యాలను చూస్తేనే జడుచుకుంటాం. ఒక్కోసారి చూడలేక కళ్ళు కూడా మూసుకుంటాం. ఎక్కడైనా పులి దాడి చేసిన వార్తలు పేపర్లో కనిపిస్తే వామ్ము అంటూ భయపడతాం. దాని గురించి రకరకాల చర్చలు కూడా చేసుకుంటాం. కానీ అలాంటిది కళ్ళ ముందు పులి కనిపిస్తే అది కూడా నేరుగా మనం ఉన్న ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుంది, మనకైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ 12 సంవత్సరాల బాలుడు మాత్రం ధైర్యంగా ఆ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. ఇంతకీ ఏం జరిగింది? అది మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ దంపతులు ఉంటున్నారు. వారికి 12 సంవత్సరాల కుమారుడు మోహిత్ ఉన్నాడు. ఆ దంపతులు వేరే వేరే పని మీద బయటకు వెళ్లారు. దీంతో మోహిత్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఫోన్ లో ఏదో ఆటాడుకుంటూ ఉన్నాడు. ఇంటి ముందు తలుపు తెరిచి ఉండటంతో 5 అడుగుల పొడవు బలిష్టమైన దేహంతో ఉన్న ఓ చిరుతపులి నేరుగా ఇంట్లోకి చొరబడింది. సెల్ఫోన్ లో ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. పులి వచ్చిందని భయపడకుండా అరిచి కేకలు వేయకుండా కాస్త సమయస్ఫూర్తిని ఉపయోగించాడు. ఇంట్లోకి ప్రవేశించిన పులి వేరొక గదిలోకి వెళ్లే వరకు ఓపికగా కూర్చున్నాడు. ఆ తరువాత వెంటనే తన సమయస్ఫూర్తిని ఉపయోగించి 2 అడుగులు బయటకు వేసి బయట తలుపులకు గడియా పెట్టేశాడు. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంట్లోకి నేరుగా చిరుతపులి వచ్చినా ఆ బాలుడు భయపడకుండా ధైర్యంగా తలుపులు వేయడాన్ని చూసిన నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ కుర్రాడి సమయస్ఫూర్తికి ఫిదా అవుతూ ఉన్నారు. ఆ బాలుడు పసిబిడ్డ కాదు, పులిబిడ్డ అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని అతడు స్థానికులకు చెప్పడంతో వారు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ అధికారులు వచ్చి మత్తుమందు ప్రయోగించి ఆ చిరుతపులిని బంధించి తీసుకెళ్లారు. కాగా ప్రస్తుతం ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది.